ఏలూరు జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న చింతలపూడిలో చంద్రబాబు సభ జరిగింది. ఇవాళ ఏలూరు టీడీపీ మాజీ ఎంపీ మాగంటిబాబు నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ వచ్చారు. తాజా రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇద్దరి సమావేశంపై ఏలూరులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏలూరు జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. నిన్న చింతలపూడిలో చంద్రబాబు సభ పెట్టారు. ఈరోజు ఏలూరు టీడీపీ మాజీ ఎంపీ మాగంటిబాబు నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వచ్చారు. తాజా రాజకీయ అంశాలపై ఇద్దరు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఇద్దరు సమావేశానికి సంబంధించి ఏలూరులో ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. పూర్వం మా నాన్నగారు వేసిన ఫౌండేషన్ చరిత్రలో భాగంగా ముద్రగడ పద్మనాభం అనేది మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మామూలు కాదు, ఇంట్లో మా బంధువులే అలా ఉండరు. ఆయన మర్యాద కానీ ఇంకోటి కానీ ఏంటంటే నేను బర్త్డే రమ్మని విష్ చేశా, ఆల్రెడీ ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని ఇవాళ వచ్చి కలుస్తాను కనీసం చెప్పలా, నేను కూడా రెడీ అవ్వాలా, బ్రేక్ఫాస్ట్ కన్నా ఏమి తీసుకోరు. కాకపోతే ఏంటంటే అభిమానం నాన్నగారికి, ఆయనకి, అమ్మగారికి అనే రకాలుగా రాజకీయ అనుబంధంతో కుటుంబానికి ఎప్పుడు కూడా ఫేవరబుల్గా ఉంటారు. ఆయనకు ఒక గౌరవం ఉంది మేమంటే ముద్రగడ పద్మనాభ గారికి. మా చిన్నబాయి పోయినా పెద్దబాయి పోయినా వచ్చి మేము చెప్పపోయినా కూడా వచ్చి రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆనాడు కాంగ్రెస్ నుంచి తెలుగులోకి వచ్చాం, ఇవాళ తెలుగుదేశంలో పదవులు అనిపించాం. తప్పకుండా చంద్రబాబు గారు జనసేన కలిపి రెండు కూడా అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా కాపులందరూ కానీ కమ్మారు కానీ మేమందరం కలిపి మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరూ కూడా కలిపి, గురుగారు మీరు ఇక్కడ వచ్చినా ఓకే, లేదు జనసేన ఇప్పుడు అంతా మనం కలిసి ఉంటున్నాం, మీరు అడ్డు వెళ్ళినా పర్లేదు, నేను మారుతానులే బాబు గారు టైం వచ్చినప్పుడు నేను చేస్తాను, నన్ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మోసం చేశారు, నాకేదో అది ఇస్తాను ఇది ఇస్తాను రాసేపన్నారు. దానికి ఏంటంటే వాళ్ళ డబ్బులతో కూడిన పని, మనలాంటి నాయకులకు కానీ మనలాంటి సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయి, వందల కోట్లు సంపాదించిన వాడికి సంపాదించినంత కోట్లు ఉంటాయి. మనకేమో ఇవాళ ఏదో వైఎస్ఆర్ పార్టీకి 300 కోట్లు కమ్మేసాం లేదా 400 కోట్లకి ఇచ్చాం అని చెప్తారని అంటారు. ఎందుకు నేను మళ్ళీ నాకు ఒక గాయం తగిలింది, ఆ గాయం అనేదాకా నేను వచ్చి జనసేన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తా అన్నారు. దాని భాగంగా